करोना वायरस लॉकडाउन तो इबंधी पड़ुतున్న సీతంపేటకు చెందిన హిజ్రాలకు స్థానిక 47 డివిజన్ల శివభక్తుడు ఏడిద వెంకటేష్ ఆద్వర్యంలో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కాలభైరవ గురు మహా సంస్థానం స్వామీజీ కాలభైరవ గురుస్వామి చేతుల మీదుగా వాటిని హిజ్రాలకు అందజేశారు. కార్యక్రమంలో గార్లపల్లి సూర్యనారాయణ, గొల్లపల్లి శ్రీనివాస్, నిమిషకవి వెంకటేశ్వరరావు, శిల్పాల స్వామి, కొటారి రేణుకేష్, పడాల శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, నామన వాసు, సూరిబాబు, రాజేశ్వరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. गुरु संस्थान नीचे एनो अद्भुत कार्यक्रम पटना जो गत स्कैवेंजर्स मन चूं करोना पीड़ित बाधि डाक्टर्स पोलीस मूडो प्रधान व्यक्ति एवरंटे स्कैवेंजर्स इंचेतन वाला मन चूं करोना व्याधि व्याप्ति चंदकुंडा कापाड़ुतुन्नटुवंटि मूडो शक्ति एवरंटे अटुवंटि स्कैवेंजर्स की पाद पूज मोट्टमोदटि राजमंड्रिलो चेसिनटुवंटि घनता కాలభైరవ గురు సంస్థానానికి చెందుతది. మరి ఈ రోజు ఇవాల మనం ఇజ్రాయెల్ అంటాం, ఇవాల వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళ కుటుంబాలు పోషణ చాలా ఇవాల మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడు 10 చోట్లకి వెళ్ళి 10 మందిని సహాయాన్ని కోరతారు. వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం అందరికన్నా చాలా గొప్పదంటారు. అటువంటి వాళ్ళని ఇవాల సమాజంలో ఇవాల కాలభైరవ గురు సంస్థానం వారు వాళ్ళకి నిత్యావసర వస్తువులు అయినటువంటి బియ్యం అలాగే నూనె పసుపు పప్పులు అన్నీ కూడా వాళ్ళ కుటుంబాల అవసరాలకు సరిపోయి అన్నీ కూడా ఇవ్వడం అనేది ఇటువంటి కరోనా సమయంలో నిజంగా మనిషికి మనిషి సహాయం అనేది అన్నిటికన్నా వ్యాధి నిరోధక శక్తిని మించి సహాయం అనేది గొప్పదే. అటువంటి సహాయాన్ని కాలభైరవ గురు సంస్థానం అనేది ఇజ్రాయెల్కి అందరూ అన్ని రకరకాలుగా చేస్తుంటారు. ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్తే కానీ జీవనం సాగనటువంటి వాళ్ళకి ఇవాళ వాళ్ళ జీవనానికి సరిపోయేలాగా రేపు లాక్డౌన్కి సరిపోయేంత వరకు కూడా వాళ్ళ జీవనానికి సరిపోయే బియ్యం పప్పులు అలాగే నిత్యావసర వస్తువులు ఇవ్వడం నిజంగా కాలభైరవ గురు సంస్థానం అనే యొక్క పీఠాధిపతుల్ని అలాగే మన మేడిదే వెంకటేశ్వరని చెప్పి రాజమండ్రిలో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన. ఈరోజు మరి ఇటువంటి కార్యక్రమం చేయడానికి వేడి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యుల్ని మిత్రులందరినీ కూడా రాజమండ్రి పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. యొక్క పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున రాజమహేంద్రవరంలో మన ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు, వారు శాసనసభ్యుల కంటే మాజీ శాసనసభ్యుల కంటే ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఈ రాజమండ్రి నగరవాసులకి వారి శక్తివంతం లేకుండా అనేక రకాల సహాయ సహకారాలు చేసినటువంటి రౌతు సూర్య ప్రకాశరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఏడిది వెంకటేష్ గారు, అలాగే గొల్లపల్లి శ్రీని గారు, గార్లపల్లి సూర్యనారాయణ గారు, అలాగే నిమిషకవి వెంకటేష్ గారు, శిల్పాల స్వామి గారు, ఇలా దాసరి శ్రీని గారు, ఇలా మొదలైనటువంటి ఈ యొక్క సమాజ సేవ పట్ల అంకిత భావం ఉన్నటువంటి పలు రకాల వ్యక్తులు అందరికీ కూడా వారి శక్తి వంచన లేకుండా అనేక రకాలుగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాజమహేంద్రవరంలో మనం చూస్తూ ఉన్నాం, జనతా కర్ఫ్యూ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ యొక్క ఏడిది వెంకటేష్ గారు కానీ, ఉంగరాల శ్రీని గారు కానీ, నిమిషకవి వెంకటేశ్వర గారు కానీ, సూర్యనారాయణరావు గారు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వైద్యులకు అలాగే పోలీసు వారికి శానిటరీ సిబ్బంది వారికి వీరికి వీరి శక్తి వరకు అందరికీ కూడా శీతల పానీయాలు విటమిన్స్తో కూడినటువంటి ద్రవ పదార్థాలను కూడా అందజేయడం చూస్తూ ఉన్నాము. రాజమండ్రిలో మొట్టమొదటిసారి ఈ యొక్క జనతా కర్ఫ్యూ మొదలైన తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఏడిది వెంకటేష్ గారు మరియు వారి యొక్క మిత్రబృందము, ఆ తదుపరి అనేక రకాల వ్యక్తులు వీరు చేసినటువంటి సేవల పట్ల ప్రభావితమై ఈ యొక్క కార్యక్రమాల యోజన ఈ యొక్క రాజమండ్రి నగరంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి ఈ యొక్క ఏడిది వెంకటేష్ గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మాది రాజమండ్రి, మాది రాజమండ్రిలోని సీతంపేట కోరి మీద బాలాజీపేట దొలేసిన ట్రాన్జెండర్ అండి. మా అందరికీ కూడా వెంకటేశ్వర సార్ గారు ప్రతి సంవత్సరం చీరలు వీస్తూ ఉంటారు, భోజనం పెడుతూ ఉంటారు. అది మామూలు టైంలో ఇచ్చేవారు, అది పెద్ద పట్టింపు ఉంటుంది కాదు. ఇలాంటి కరువు రోజుల్లో కూడా మా 80-90 మంది హిజ్రాలను పిలిచి బియ్యము, కారం, పసుపు, ఇంకా గోధుమ పిండి 5-6 ఐటమ్స్ ఇచ్చి మమ్మల్ని చాలా సంతోషపెట్టారండి. ఇలాంటి టైంలో ఇచ్చి మా ట్రాన్జెండర్ అందరినీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేశారండి. నిజంగా వెంకటేశ్వరరావు గారు చాలా చల్లగా ఉండాలి మాకు ఇంత హెల్ప్ చేసినందుకు. దయచేసి ఇంకా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని, ఈయన పట్టించుకున్నారు, చాలా సంతోషం అండి. మీ ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే మీరు కూడా మీ వంతు సాయం చేయవలసిందిగా కోరుచున్నామండి.